హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ సలహా మై ఛానల్. ఈరోజు మీకు గ్రీన్ చికెన్ చేసి చూపిస్తానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చికెన్ అండి. ఇది చికెన్లో అన్నీ వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక గంట రెండు గంటలు. నిమ్మకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బాదాం పలుకులు, అల్లం, ఇవన్నీ కలిపిన పేస్ట్ అండి. ఇది పచ్చిమిర్చి, బాదాము, అల్లము, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్. ఇది వచ్చేసి గరం మసాలా, ధనియా పౌడర్. ఇప్పుడు మనం ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకున్నామండి మనము. ఆయిల్ వేడెక్కుతుంది. ఉల్లిపాయలు వేయగలము చూసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చెప్పాను కదండి పేస్ట్ ఏంటంటే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, బాదం పప్పు, ఇవన్నీ కలిపిన పేస్ట్ ఇది. పేరే చికెన్, గ్రీన్ చికెన్ అని చెప్పాను కదండి నేను. అందుకని ఈ గ్రీన్ లీవ్స్ అంతా పేస్ట్ చేసుకుంటేనే మనకి గ్రీన్ చికెన్ అవుతుంది. వేస్తేనే బాగుంటుందండి, పచ్చి వాసన అంతా పోతుంది దానికి. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం వేయగలదు. చూడు బాగా వేగితే ఇంత ఇప్పుడు మనము చికెన్ తీసేసుకుందాం. ఇది ఆల్రెడీ ముందే అన్నీ ఉప్పు
దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, నిమ్మకాయ అన్నీ వేసి కలిపి గంట రెండు గంటలు మనకి ఎంతసేపు అంటే అప్పటి వరకు నానబెట్టుకోవచ్చు అండి. లేదంటే డైరెక్ట్గా ఈ గ్రీన్ చికెన్కి నానకపోయినా డైరెక్ట్గా చికెన్ వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. నానబెట్టాలి అని కంపల్సరీ ఏం కాదండి, మన ఇష్టం అది. ముక్కకి బాగా టేస్ట్ ఉంది, అన్నీ కలిపితే ముక్క వేరేలాగా ఉంటుంది, అప్పటికప్పుడు వండిన చికెన్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి నేను ఇష్టంగా అలా నానబెట్టాను. మీకు అర్జెంట్ అనుకుంటే ఇమీడియట్గా కూడా ఇలా గ్రీన్ చికెన్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసుకున్నాము, కొంచెం కలుపుకున్నామండి చికెన్ కలుపుకి ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. కొంచెం మన గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకున్నాం. ఆల్రెడీ అన్ని కలుపుకున్నాం కాబట్టి మనకి ఉల్లి వేసే అవసరం లేకుండా ఈజీగా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి మనకి. ఇప్పుడు దీన్ని మనం ఉడకనిద్దాం. నానబెట్టి వండిన చికెన్ వేరేలాగా ఉంటుందండి చూడండి, అసలు కలరే డిఫరెంట్గా ఉంటుంది. నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మన కర్రీ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో మళ్ళీ చూద్దామండి. వంట పెద్దగా చేసుకున్నాను. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం మనము.
ఇంకా ఉడకలు వేసుకోవాలి. ఇంకా ఉడకాలి, ఒక 2 నిమిషాలు పెట్టేద్దాం మూత. ఓకే, ఏరిపోతుంది కదా, అంటే దగ్గరికి వచ్చేసినట్టే అయిపోయినట్టే. ఒక్కసారి మనం ముక్కను చూద్దాము, ఉడికిపోయింది చూసారా, మెత్తగా దానంగానే ఇలా వచ్చేసింది కదా, అంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనము గరం మసాలా వేసుకుందాము. అయిపోయిందండి గరం మసాలా, నిమ్మకాయ ముక్క వేసేసాము కదా, ఇంకా అయిపోయినట్టే. ఒక్క నిమిషం పెట్టేసి తీసేస్తానండి. వచ్చేసింది ముక్క బాగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. మనం దీన్ని తీసేసుకుందాం. ఇది మీకు అర్జెంటుగా కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. కుక్కర్లో వేసుకుంటే చికెన్ కలిపి పెట్టిన చికెన్ కాబట్టి 2 విజిల్స్కి మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. నేను మీకు అనుకూలంగా ఉంటుంది అని ఇలా ఉన్నాను. టేస్ట్ కుక్కర్లో ఉండింది వేరేలా ఉంటుంది, గిన్నెలో ఉండింది వేరేలా ఉంటుంది. అందుకని మీ గిన్నెలో చూపించాను. నాకు అర్జెంటు కావాలనుకుంటే కుక్కరు, పర్వాలేదు టేస్ట్ కావాలనుకుంటే గిన్నె. చూడండి, గ్రీన్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.